ఓం సాయిరా, సాయి పలుకులు. జీవితమే ఒక వ్యసనం. అందున మానవులందరూ వ్యసనపరులే. ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలను వదులుకుందాం అనుకుంటారే, కానీ కష్టం తీరగానే తిరిగి మళ్ళీ అదే వ్యసనాలలోనికి పోతుంటారు. అటువంటి ఈ జీవుల గురించి తెలిసి కూడా వ్యసనాలను వదులుకోమనడం, అనిమిత్తమైన వారిని ఒత్తిడి చేయడం వృధాయే కదా. వాళ్ళ చేత ప్రమాణాలు చేయించుకోవడాలు, వ్రతాలు వ్రాయించుకోవడాలు ఎందుకు వచ్చినవి? ఒకడికి సత్యం వ్యసనం, ఇంకొకడికి అసత్యం వ్యసనం. వ్యసనాల పుట్ట ఈ ప్రపంచం. ఎన్ని నియమాలనైనా భరిస్తారు, కానీ ఒక్క వ్యసనాన్ని కూడా వదులుకోరు. ఆరోగ్యానికి ఎన్ని మందులనైనా మింగుతారు, కానీ పథ్యాన్ని మాత్రం పాటించరు. వీళ్లకు చెప్పినా ప్రయోజనం లేదు, దుష్ఫలితాలను ప్రత్యక్షంగా చూపించినా ప్రయోజనం లేదు. ఔషధ సేవనంలో పథ్యం చాలా ప్రధానం. ఆ పథ్యాన్ని పాటించని వాడికి ఔషధమే విషమవుతుంది. కాబట్టి ఇక నుండి ఎవ్వరికీ మందులను ఇయ్యకూడదు. కానీ ఎలా? వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలిపెట్టి ఉంటే ఈ అవతారం యొక్క ప్రయోజనమేమి? కాబట్టి వారిని మందులతో కాకుండా మరోలా బాగు చేయాలి. ఉపరితరహా ఈ నిర్ణయానికి వచ్చినది లగాయెత్తు. శ్రీ బాబా ఎవ్వరికీ మందులిచ్చిన దాఖలాలు లేవు. అందరికీ అన్ని రోగాలకు తమ యొక్క యోగశక్తి పూరితమైన ఊదిని మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ విధంగా శ్రీ సాయిబాబా తనను ఆశ్రయించిన వారిని ఆశీర్వదించేవారు. కాబట్టి ఇది విన్నవారు, చదివినవారు బాబా ఊదిని మీ రోజులో భాగంగా చేసుకొని ప్రతిరోజు ధరించండి. దీనిని చదువువారు, వినువారు, భక్తులు శ్రీ సాయిబాబా యొక్క పాదముల యందు హృదయపూర్వకమైన సంపూర్ణ భక్తి విశ్వాసాలను పొందెదురుగాక. శ్రీ సాయిబాబా స్వరూపము సర్వవేళలా వారి హృదయములందు నాటుకుని ఉండునుగాక. వారు సర్వజీవుల యందున శ్రీ సాయిబాబాను దర్శించెదురుగాక. అస్తు. ఓం సాయి శరణం.